ఏపీలో ఈ నెల ఇరవై ఆరు నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు అందులో భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తామని విశాఖలో ప్రకటించారు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర ఉంటుందని అన్నారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను బీసీలకు మైనార్టీలకు దళితులకు గిరిజనులకు వివరిస్తామని తెలిపారు వైవి సుబ్బారెడ్డి గతంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గడప గడపకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధిని వివరించామని అన్నారు ఈ ప్రచారం ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా దాన్ని ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఏ మేరకు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఆ నియోజకవర్గంలో ఏ మేరకు సంక్షేమ కార్యక్రమాలు చేశాము అనేది ఆ నియోజక ప్రజలందరికీ తెలిసే విధంగా రాష్ట్ర తెలిసే విధంగా సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ సామాజిక న్యాయ బస్సు యాత్ర పేరుతో యాత్ర బస్సు యాత్రలు చేసే విధంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మొదటి దశ యాత్రలు నవంబర్ నెల తొమ్మిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరిగే విధంగా ప్రోగ్రాం రూపకల్పన చేయటం జరిగింది మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు నియోజకవర్గాల్లో ఈ యాత్రలు జరిగే విధంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక్కో నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలు సందర్శించి ఆ నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి అవన్నీ పర్యవేక్షించుకుంటూ మధ్యాహ్నం లంచ్ తర్వాత మూడు గంటలకి బహిరంగ సభ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కోడల్లో ప్రధాన కూడల్లో బహిరంగ సభ నిర్వహించే విధంగా